వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఈ కలియుగంలో ఏకైక దేవుడు ఈ ఇది మనం వేదం చెప్పింది. కలవు వెంకట నాయక కలియుగంలో ఏ దేవుడు అయ్యా అంటే వెంకటేశ్వర స్వామి మాత్రమే అని చెప్తుంది, వేదమే చెప్పింది. మరి ఆ వెంకటేశ్వర స్వామివారికి ఇప్పుడు ఒక పెద్ద అపవాదో మరి అది లోపమో ఏదో జరుగుతున్నట్టుగా బయటకు వస్తున్నాయి వార్తలు. దానికి అదే లడ్డులో కల్తీ నెయ్యి కలిసింది అనే చాలా దుమారం లేవుతుంది, అన్ని టీవీలలో అన్ని ఛానల్స్లో వస్తుంది, మాకు కూడా చాలా బాధ కలిగింది. అది దీనికి ఏదో ఒక ఏదైనా ఒకటి అది కలిగిందా అది కలిసిందా లేదా అన్నది ఇక భగవంతుని గనుక. కాబట్టి దానికి ఒక వేరే దారి చూడాలి మనం. ఎందుకు అంటే గోవు నుంచి వచ్చే నెయ్యే కదా మనం వాడేది, ఈ నెయ్యి అదే మనం ఇప్పుడు నేనే నాది గోశాల విశ్వక్సేన గోశాల వనపర్తినాది, నా దాంట్లో 3300 గోవులు ఉన్నాయి ఇప్పటికీ, చాలా చిన్న వ్యక్తిని నేను. అలాంటిది నేనే 300 గోవులను పోషిస్తున్నాను అంటే ఇక తిరుమల అంటే ఎంత గొప్పది, దాన్ని నేను ఆ తిరుమలలో ఒక అణువు కూడా కాదు నేను. అలాంటిది వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న ఆస్తి ఉన్న దేవస్థానానికి నెయ్యి అనేది పెద్ద సమస్యయే కాదు. అలాగే ఇంకో గొప్ప ఇంకొక మంచి నా నుంచి వచ్చే ఒక సలహా ఏంటంటే ఒక ఇప్పటికీ తిరుమలకు 5000 గోవులు ఉన్నాయి, 5000 గోశాల తిరుపతిలో ఉంది నేను చూశాను. అలాగే ఒక 30000 గోవులు అయితే ఈ నెయ్యి మొత్తం మన గోశాల నుంచే తిరుమలకి వెళ్తుంది. ఎప్పుడైనా గోవు ఎప్పుడు నష్టం చేయదండి, 10 రూపాయలు గో గ్రాసం పెడితే గోకు గడ్డి పెడితే 50 రూపాయలు మనకు ఆదాయం ఇస్తుంది, అది మాత్రం నో డౌట్. దాని నుంచి వచ్చే నష్టం ఏం లేదు. కాబట్టి ఇప్పుడు గోవులు కూడా చాలా అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి తిరుమల వారు ఇప్పుడు ఇప్పుడన్నా కొంచెం తేరుకొని ఈ గోశాలలు పెద్ద ఎత్తున పెడితే గోవులను పోషిస్తే నెయ్యి వస్తుంది, అలాగే ఉపాధి కూడా కలుగుతుంది. ఆ గోశాలలో పనిచేసేవారు చాలామంది వందలాది మంది అవసరం వస్తారు, కాబట్టి వాళ్ళకు కూడా ఉపాధి వస్తుంది, గోవు బతుకుతుంది, స్వచ్ఛమైన నెయ్యి దేశీ ఆవు నెయ్యి మనం లడ్డులో కలపచ్చు, ఇంకా చక్కెర పొంగల్లో కలపచ్చు, తర్వాత హోమంగలు చేయొచ్చు, ఇలా ఎన్నో విధాలుగా గోవు నుంచి వచ్చే పదార్థం అంత గొప్పది. కాబట్టి మా సలహా ఇదైతే చాలా ఇది మంచి మంచి మనకి ఈ బయటికి రావడం కూడా మనకు ఒక మంచిగా జరిగింది. ఎందుకంటే ఈ ప్రకారంగానే నా గోవు బయటకు వస్తుంది అనేది ఇది చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వస్తుంది, తప్పకుండా గోవులు ఇంకా చాలా బతుకుతాయి. ఆ గోవు నుంచి వచ్చే పదార్థము స్వామివారికి నివేదించవచ్చు. జయ శ్రీమన్నారాయణ.